हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे कनुक मोबाइल यूज चेस्तुन्नट्लयिते मी मोबाइल नी मीरु डेली चार्ज अयिते चेस्तू उंटारु कावच्चु। मनं 100% चार्जिंग पेट्टिन तर्वात कूडा मन मोबाइल ओक बैटरी मनकु फुल डे रावडं लेदु अंटे मी मोबाइल लो कोन्नि सेट्टिंग्स अयिते चेसुकोवालि, कोन्नि चेक चेसुकोवालि, कोन्नि सेट्टिंग्स अयिते चेसुकोवालन्नमाट। सो कोन्नि अप्लिकेशन्स अयिते मनकु तेलियकुंडा बैक्ग्राउंड लो नडुस्तू उंटायि, अटुवंटि अप्लिकेशन्स नि मन स्लीप मोड लोकि पंपिंचाल्सि उंटुंदि। एंदुकंटे मनं ओक्कोक्क वर्क कोसं ओक्कोक्क अप्लिकेशन नि डाउनलोड चेसुकोनि यूज चेस्तू उंटां कदा, सो मनकु तेलियकुंडाने बैक्ग्राउंड लो कोन्नि अप्लिकेशन्स अयिते रन अवुतू उंटायन्नमाट। सो वाटन्नितिनि मनं ఆపాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకైతే ఒక 4-5 సెట్టింగ్స్ అయితే చెప్తాను, అలాగే ఒక కోడ్ కూడా చెప్తాను. ఆ కోడ్ ని ఎంటర్ చేసి కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీని మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ వచ్చేసి ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉండబోతుంది. మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ కనుక తక్కువగా వస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ ద్వారా మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఆ సెట్టింగ్స్ ఏంటి, వాడిని ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క స్క్రీన్ కి సంబంధించి అన్నమాట. మన మొబైల్ని ఎప్పుడైనా సరే అన్లాక్ చేసినా లేకపోతే మన మొబైల్ ఎప్పుడైనా చార్జింగ్ పెట్టినా సరే మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా వేకప్ అయి ఉంటుంది కదా. ఈ స్క్రీన్ కి సంబంధించిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే మనం చేసుకోవాలి. దానికోసం సింపుల్గా మీ మొబైల్లో ఉండే సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు డిస్ప్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఇక్కడ స్క్రీన్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ గా దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్లో బై డిఫాల్ట్ 30 మినిట్స్ అయితే పెట్టుందన్నమాట. ఎప్పుడైనా సరే నాకు తెలియకుండా నా మొబైల్ సైడ్ పెట్టినప్పుడు స్క్రీన్ కనుక ఆన్ అయినట్టయితే 30 మినిట్స్ వరకు అది ఆఫ్ అయితే కాదు, స్క్రీన్ ఆన్ అయ్యే ఉంటుంది. సో దీని కారణంగా నా మొబైల్ యొక్క బ్యాటరీ చాలా వరకు డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ తక్కువగా వస్తున్నట్టుగా మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలి, దీన్ని 15 సెకండ్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఆటోమేటిక్గా టైమ్అవుట్ అయితే అవుతూ ఉంటుంది. మీరు టైం టు టైం దాన్ని వేకప్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మన మొబైల్ యొక్క బ్యాటరీలో చాలా పర్సెంట్ వరకు మన మొబైల్ యొక్క స్క్రీనే తీసుకుంటుంది కాబట్టి సో మీరు దీని విధంగా ఆపచ్చు, మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఇక్కడ వీడియో చేస్తున్నాను కాబట్టి దీన్ని 1 మినిట్ అయితే పెట్టుకుంటాను. సో తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకు సెట్టింగ్స్ లోనే ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాటరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో మనకు మళ్ళీ బ్యాటరీ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక సెట్టింగ్ నేను ఆన్ చేసి పెట్టుకున్నాను, అదేంటంటే అడాప్టివ్ బ్యాటరీ అనమాట. దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు చూడొచ్చు, ఎక్స్టెండ్ బ్యాటరీ లైఫ్ బేస్డ్ ఆన్ యువర్ ఫోన్ యూసేజ్ అని చెప్పేసి ఉంది. అంటే మన మొబైల్ యొక్క యూసేజ్ ని బట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు అనమాట. సో కంపల్సరిగా దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీరు అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ అప్లికేషన్ ని బట్టి మనకి ఇక్కడ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో కంపల్సరిగా మీరు కూడా చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇది. మీకు ఒకవేళ బ్యాటరీ సెట్టింగ్ లో దొరకకపోతే మీకు సెట్టింగ్స్ లో సర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి అడాప్టివ్ బ్యాటరీ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినట్లయితే ఈ సెట్టింగ్ మీకు డైరెక్ట్ గా పైన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ కూడా మనకు మళ్ళీ ఇందులో బ్యాటరీలోనే ఉంటుంది. సింపుల్ ఈ సెట్టింగ్స్లోకి వచ్చేయండి, ఇక్కడ బ్యాటరీ అండ్ డివైస్ కేర్లోకి వచ్చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాటరీ అని కనిపిస్తుంది కదా, సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ మనం క్లోజ్ చేసేగానే ఆటోమేటిక్గా దాన్ని రీసెంట్ ట్యాబ్లో నుంచి రిమూవ్ చేస్తాం కదా, అయినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా మన మొబైల్లో ఒక 20 అప్లికేషన్స్ ఉన్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా ఒక 5 అప్లికేషన్స్ రన్ అవుతున్నా సరే వాటి వల్ల మన బ్యాటరీ అనేది చాలా వరకు డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా కొన్ని అప్లికేషన్స్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకునేవి కనుక ఉన్నట్టయితే మన మొబైల్ యొక్క డేటా కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అందుకే మీరు ఎక్కువగా యూజ్ చేయని అప్లికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటన్ని బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవ్వకుండా మనం సెట్టింగ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పుట్ అన్యూజ్డ్ యాప్స్ టు స్లీప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి ఫస్ట్. మీరు ఇక్కడ చూసినట్టయితే స్లీపింగ్ యాప్స్ అని చెప్పేసి నేను 2 అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే డీప్ స్లీప్స్ అని చెప్పేసి విధంగా ఉంది కదా, నేను అక్కడ 23 అయితే సెట్ చేసుకున్నాను. నెవర్ స్లీపింగ్ యాప్స్ అని అంటే మీరు ఎక్కువగా ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఇందులో మీరు సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి స్లీపింగ్ యాప్స్లో కనుక మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 2 అప్లికేషన్ ఇక్కడ యాడ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇంక ఎక్కువగా యూజ్ చేయని అప్లికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే డీప్ స్లీపింగ్ యాప్స్ అంటే మొత్తమే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఈ అప్లికేషన్స్ జస్ట్ నా మొబైల్లో ఉన్నాయి, నేను ఎప్పుడో ఒకసారి వీటిని ఓపెన్ చేస్తాను కాబట్టి వీటిని మొత్తం నేను డీప్ స్లీపింగ్ యాప్స్లోకి అయితే పంపించాను. ఇవి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాక్టివిటీ చేయవు, దీని కారణంగా నా మొబైల్ యొక్క బ్యాటరీని యూజ్ చేసుకోలేవు, నా మొబైల్ యొక్క ఇంటర్నెట్ని యూజ్ చేసుకోలేవు. సో అందుకే మీరు కూడా విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంతో కొంత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న కోడ్ని ఎంటర్ చేసి కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కోడ్ మీ మొబైల్లో వర్క్ అయినట్టయితే ఓకే, ఈ కోడ్ ఒకవేళ మీ మొబైల్లో వర్క్ కాకుండా సరే దానికోసం కూడా నేను ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కోడ్ అయితే మీ మొబైల్లో ఎంటర్ చేయండి, తర్వాత మీరు ఏం సెట్టింగ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా కోడ్ కోసం సింపుల్ మీ డైలర్ని విధంగా ఓపెన్ చేయండి. ఆ కోడ్ వచ్చేసి ఏంటంటే *#0228
మళ్ళీ హ్యాష్ అనమాట. ఈ కోడ్ నేను ఇక్కడ సైడ్లో ఇస్తాను, లేకపోతే మీరు ఎక్కడైనా వీడియో నాతో ఎక్కడైనా రాసి పెట్టుకోండి. *#0228 మళ్ళీ హ్యాష్ అనమాట. ఈ విధంగా ఇచ్చేగానే ఆటోమేటిక్గా మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు చూడొచ్చు బ్యాటరీ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు క్విక్ స్టార్ట్ అని చెప్పేసి ఉంది. ఇందులో మీరు చూసినట్టయితే మనకు బ్యాటరీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. క్విక్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా క్విక్ స్టార్ట్ పైన మనం విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఫ్యూయల్ గేజ్ విల్ బి రీసెట్ అని చెప్పేసి ఉంది. ఫ్యూయల్ గేజ్ రీసెట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మన బ్యాటరీ ఇండికేటర్ ఉంది కదా, సో ప్రస్తుతానికి నా మొబైల్లో 64% చూపిస్తుంది. ఒకవేళ నా మొబైల్లో 10% ఉంది కావచ్చు, అయినా సరే ఇక్కడ నా ఫ్యూయల్ గేజ్ అనేది ఖరాబ్ అయిపోయి 64% చూపిస్తుంది కావచ్చు, అది కూడా రీజన్ అయ్యి ఉంటుంది కదా. దాన్ని మనం ఇక్కడ నుంచి రీసెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, నా మొబైల్ నేను 100% ఛార్జ్ పెట్టిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ కూడా ఛార్జింగ్ రావడం లేదని చెప్పేసి. సో అటువంటి మొబైల్స్లో ఈ సిచ్యువేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మన మొబైల్లో 90% చూపిస్తుంది, కాకపోతే మీకు బ్యాక్గ్రౌండ్లో 10% ఉండొచ్చు. సో అందుకే మీరు ఇక్కడ నుంచి ఫ్యూయల్ గేజ్ని రీసెట్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ ఓకే అని ఉంది కదా, ఓకే పైన మనం ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి మన మొబైల్ అయితే ఇక్కడ రీస్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. మన ఫ్యూయల్ గేజ్ అనేది అక్కడ రీసెట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫ్యూయల్ గేజ్ అయితే రీసెట్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి చేంజ్మెంట్ అయితే లేదు, 64 ఉండే 64 ఉంది. అంటే నా మొబైల్ యొక్క ఫ్యూయల్ గేజ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. సో దీన్ని కంపల్సరీగా మీరు టైం టు టైం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. అలా ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఈ కోడ్ మీ మొబైల్లో వర్క్ కాకపోతే ఒక చిన్న సెట్టింగ్ చెప్తానని చెప్పాను కదా. ఈ కోడ్ ఎవరి మొబైల్ అయితే వర్క్ అవుతలేదో వాళ్ళు ఏం చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ కోసం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, సింపుల్ ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్లో చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ మీకు కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేయండి. మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మై డివైస్ ఈజ్ నాట్ రోటెడ్ అని కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి పర్మిషన్ ఇచ్చేయండి. సో ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఫినిష్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్మార్ట్ హైబర్నేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేసి దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. బై డిఫాల్ట్ ఇది మనకు ఆన్లో ఉంది, కంపల్సరీగా దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఈ సెట్టింగ్ మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మనం ఏ అప్లికేషన్ యూజ్ చేసినా సరే ఆ అప్లికేషన్ అనేది మనకు హైబర్నేషన్లో రన్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో దాని కారణంగా కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకొని మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా అప్లికేషన్ క్లోజ్ చేసింది, ఆ అప్లికేషన్ మీరు మర్చిపోండి. చాలా చిన్న అప్లికేషన్ కానీ ఇది బ్యాక్గ్రౌండ్లో మనకు వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే అది బ్యాక్గ్రౌండ్లో మనకు హైబర్నేషన్ ద్వారా నడుస్తూ ఉంటుంది. సో దాని కారణంగా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 4-5 సెట్టింగ్స్, కొన్ని సెట్టింగ్స్ మీరు చెక్ చేసుకోండి, కొన్ని సెట్టింగ్స్ చేసుకోండి, వీటి వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.